हाई एवरीवन वेलकम टू आरएस एकेडमी दिस इज सुनील वीडियो सेशन लो मैनेजमेंट बाय ऑब्जेक्टिव एमबीओ कोसम क्लियर चूसुकोबोतुन्नाम सो असल एमबीओ ई कॉन्सेप्ट मनकि अंदिचिंदि एवरु अंड असल इदि एंटी अंड दीन फीचर्स संबंधी ई वीडियोलो मनं क्लियर चूसुकोबोतुन्नाम अंड ई एमबीओ कु संबंधिंचिन अडवांटेजेस डिसअडवांटेजेस ऑब्जेक्टिव्स किंद मन डिस्क्रिप्शन लो इच्चामो लिंक खच्चितंगा क्लिक चेसि चूडंडि मी प्रिपरेशन कि अवि चाला हेल्प अवुतुंदि सो एमबीओ मैनेजमेंट बाय ऑब्जेक्टिव ఈ కాన్సెప్ట్ని మనకు అందించినవారు పీటో ఫెర్డినాండ్ డ్రక్కర్. ఈయన ఒక ఆస్ట్రియన్ అమెరికన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ అంతేకాకుండా ఎడ్యుకేటర్, ఒక ఆథర్ కూడా. తను రాసిన బుక్లోనే ద ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్న బుక్లో 1954లో అందించిన ఈ బుక్లోనే ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అన్న కాన్సెప్ట్ని అందించడం జరిగింది. సో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఈయన అందించడం చాలా పెరిగింది ఈ కాన్సెప్ట్కి. అందుకోసమే ఈ కాన్సెప్ట్ ఫాదర్ కింద ఈయన డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ఒక ఈ కాన్సెప్ట్ యొక్క ఫాదర్ ఎవరంటే పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్. సో ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అనే కాన్సెప్ట్ మేనేజ్మెంట్లో మనకు అందించిన వ్యక్తి ఎవరు? పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్, లేదా పీటర్ ఎఫ్ డ్రక్కర్ అని కూడా పిలుస్తారు. ఈయన ఎప్పుడు 1954లో ఈ కాన్సెప్ట్ అందించారు? దీని ద్వారా ఒక బుక్ రూపంలో, అది ప్రాక్టీస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈయన్ని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఎంబీఓ అని కూడా అంటారు. సో అలాంటి ఈ ఎంబీఓ అసలు ఏంటి? సో ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటో క్లియర్గా చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి దాని డిఫైనేషన్. సో ఎంబీఓ ఇస్ డిఫైన్డ్ యాజ్ అ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. సో ఈ ఎంబీఓ అనేది ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీస్. మేనేజ్మెంట్లో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి, చాలా విధానాలు ఉంటాయి. అందులో ఒకనొక విధానం ఇది, విచ్ ఎయిమ్స్. సో దీని టార్గెట్ ఏంటి? టు ఇంక్రీజ్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్, సంస్థ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం. ఎలాగా? దాని దారి ఎలా ఎంచుకోవడం జరిగింది? బై క్లియర్లీ డిఫైనింగ్ ద గోల్స్ అండ్ సబార్డినేట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దట్ ఆర్ అగ్రీడ్ టు బోత్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. సో ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఆ ఇంక్రీజింగ్లో ఏం చేస్తే బెటరు, ఏంటి, ఈ ఇయర్లో మనం ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోవాలి, లేక 5 ఇయర్స్ ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఏంటి అన్న ఆ స్ట్రాటజీ, ఆ టార్గెట్స్లో ఉట్టి మేనేజ్మెంటే కాదు, మేనేజ్మెంట్ కింద పనిచేసిన సబార్డినేట్ ఎంప్లాయీస్ని కూడా ఆ డిస్కషన్లోని, ఆ గోల్స్ మనం పెట్టుకోవడంలోని ఇన్క్లూడ్ చేసుకోవడమే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు పై మేనేజ్మెంట్ నుంచి ఆ చేయండి, ఫాస్ట్గా చేయండి, వర్కింగ్గా మనకు డిలే అవుతుంది, అవుట్పుట్ సరి రావట్లేదు, ఇలా కన్నా అసలు మనకి ఎంత అవుట్పుట్ రావాలి, అవుట్పుట్ రావాల్సిన నెసెసిటీ ఏంటి, అవతల మనకి ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అని, ఇందులో కూడా ఎప్పుడైతే ఎంప్లాయీస్ని ఇన్వాల్వ్ చేసుకుంటారో అప్పుడు మనం ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెట్టక్కర్లేదు. అరే మన ఆర్గనైజేషన్కి ఈ నెసెసిటీ ఉంది, ఈ నీడ్ ఉంది, సో మనం ఇంత ఫాస్ట్గా వర్క్ చేయాలి అని వాళ్ళు తమంతట తాము ఎంతూజియాస్టిక్గా వాలంటరీగా ఇంక్రీజ్ ప్రొడక్షన్ చేయడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఫైనాన్షియల్ స్టేటస్ని ఇంట్లో పిల్లలకి తెలియాలి. అలా కాకుండా మనము చూసి ఖర్చు పెట్టినానో, లేకపోతే మన పిల్లలు లేదా స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ని ఏదైనా ఇది కావాలని ప్రెషర్ చేసినప్పుడు పేరెంట్స్ ఇచ్చే పరిస్థితులు లేకపోతే ఏం చేస్తారు? ఫ్రస్ట్రేటెడ్ తిడతారు. సో అప్పుడు మిస్కమ్యూనికేషన్ వస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఇంట్లో ఒక పిల్లడు లేదా ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ని ఇది నాకు ఫలానది కావాలి అన్నప్పుడు, సో మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇలాగుంది, సో నువ్వు అడిగిన కారో నువ్వు అడిగిన బైకో ఇవ్వాలి అంటే మనకి ఇంకొక 1 ఇయర్ టైం పడుతుంది, సో నువ్వు టార్గెటెడ్గా స్టడీస్ మీద ఫోకస్ చెయ్యి, 1 ఇయర్ తర్వాత నీకు ఖచ్చితంగా మేము ఆ అమౌంట్ రెడీ చేసి నీకు అది కొనిస్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేరెంట్ యొక్క పిల్లాడు ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకుంటాడు. సో కేస్1లో ఏంటి, ఊరుకో ఇప్పుడు కుదరదు అని తిట్టడం బట్టి ఏంటి, అర్థం కాదు, ఒక మిస్కమ్యూనికేషన్ వస్తుంది, నా అవసరాలు ఎప్పుడు అర్థం చేసుకోరు పేరెంట్స్ అని ఫీల్ అవుతారు. అలా కాదు, నీ అవసరాలు మాకు అర్థమైంది కానీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు సరిగ్గా లేదు, ఆఫ్టర్ 1 ఇయర్ నీకు ఖచ్చితంగా ఇస్తాము, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇది ఇది అని ఎప్పుడైతే అర్థమయ్యి చెప్పామనుకోండి, అర్థం ఖచ్చితంగా పిల్లాడు అర్థం చేసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ అంటే పేరెంట్స్, ఇక్కడ ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ మీద ప్రెషర్ పెట్టడం కాదు, ఎంప్లాయీస్తో కూడా కూర్చుని మాట్లాడి, సో మన కంపెనీ ఈ రేంజ్కి వెళ్ళాలంటే ఇంత నెసెసిటీ ఉంది అని ఎలాగైతే మన పిల్లాడికి చెప్తామో, ఎంప్లాయీస్ని కూడా మన డిస్కషన్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ భుజాల మీద మోస్తూ ఆ ప్రెషర్ని ఎంప్లాయీస్ మీద పెడితే అనుకున్నంత గ్రోత్ రాదు. అలా కాకుండా ఇంత బరువు బాధ్యతలు ఉన్నాయి,
ఇంత డెట్స్ ఉన్నాయి, ఇంత నెసెసిటీ ఉంది, ఇంత డెడ్ ఇది డెడ్ లైన్, ఈ టైంకి అలా ఇంత ప్రొడక్షన్ కావాలి అని వాళ్ళు కూడా ప్రాజెక్ట్లోని ఇన్క్లూడ్ చేసుకుని డిస్కషన్స్ ఇన్క్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి మంచి గ్రోత్ అన్నది వస్తుంది అని ఎవరు చెప్పారు మనకి? పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్ చెప్పడం జరిగింది. సో విషయం అర్థం చేయకుండా ఏదో ప్రెషర్ పెడితే ఏ వ్యక్తికన్నా మనం ఇన్క్లూడ్ చేసుకోలేము, ఇన్వాల్వ్ అవ్వలేము. నా మీద ప్రెషర్ పెడుతున్నారు, నా మీద ప్రెషర్ పెడుతున్నారు అనే ఉంటారు. సో అలా కాదు, క్లియర్గా సిచ్యువేషన్, ఫర్మ్ సిచ్యువేషన్, ఆర్గనైజేషన్ సిచ్యువేషన్ ఎంప్లాయీకి అర్థమయ్యే విధంగా ఫస్ట్ నుంచి కూడా డిస్కషన్స్లో అతన్ని మిళితం చేసినప్పుడు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అదే మనకి ఎంబీఓ చెప్తుంది. చూడండి ఇక్కడ ఎంబీఓ ఇస్ డిఫైన్డ్ యాజ్, ఇది ఒక మేనేజ్మెంట్ ప్రాక్టీస్. సో దీని ఏమంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఇంక్రీజ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. ఎలాగా? క్లియర్గా డిఫైన్ చేస్తుంది ఎవరికి? ఎంప్లాయీస్కి, మేనేజ్మెంట్కి, ఇద్దరికి కూడా. ఏం డిఫైన్ చేస్తుంది? గోల్స్ అండ్ సబార్డినేట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఒక సంస్థకు సంబంధించిన గోల్స్, ఒక సంస్థకు సంబంధించిన సబార్డినేట్ ఆబ్జెక్టివ్స్ రెండు కూడా మేనేజ్మెంట్కి ఎంప్లాయీస్కి ఇద్దరు డిస్కస్ చేసుకుని రెడీ చేసుకోవడం. సో వాళ్ళు చేయాల్సిన టార్గెట్స్, వాళ్ళు చేయాల్సిన పనులు కులంకషంగా డీటెయిల్గా మాట్లాడుకుంటారు. అప్పుడు ఎంప్లాయీస్ కూడా అర్థమవుతుంది, అరే మనం ఇంత కష్టపడకపోతే అవతల మన డెడ్ లైన్ ఉంది, మనం ఇంత అవుట్పుట్, ఇంత ప్రొడక్షన్ ఇచ్చి అక్కడ సబ్మిట్ చేయాలి, కాంట్రాక్టర్కి సబ్మిట్ చేయాలి, లేకపోతే మన ఆర్గనైజేషన్ ఫేమ్ పడిపోతుంది. అప్పుడు మనకే ఏంటి రిటర్న్? మనకి వచ్చే శాలరీస్ తగ్గిపోతాయి కదా. మన కంపెనీ బాగుంటే మనకు గ్రోత్ ఉంటుంది, ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి, శాలరీస్ హైక్ అవుతాయి. సో ఇలాగా ఉంటుంది. అప్పుడు మైండ్ సెట్తో మనం ఏమి ప్రెషర్ పెట్టక్కర్లేదు వాళ్ళకి, విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళ మైండ్లోకి పంపిస్తే సరిపోతుంది. ఈ ఇటువంటి బెస్ట్ కాన్సెప్ట్ని అందించింది ఎవరు మనకి? పీటర్ ఫెర్డినాండ్ డ్రక్కర్. సో అటువంటి మంచి కాన్సెప్ట్ యొక్క ఫీచర్స్ ఏంటో చూసుకుందాం వన్ బై వన్. ఫస్ట్ గోల్ ఓరియంటెడ్, నెక్స్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ ఫోకసెస్ ఆన్ కీ రిజల్ట్ ఏరియా, అండ్ నెక్స్ట్ డైనమిక్ ప్రాసెస్, అండ్ నెక్స్ట్ మేనేజర్ ఫిలాసఫీ, అండ్ సర్వ్స్ ఎస్ ఏ క్రైటేరియన్, అండ్ నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాసెస్. లాస్ట్లో మీకు స్క్రీన్ షాట్ చేసిన అవకాశం ఇస్తాను నేను. సో ఫస్ట్ గోల్ ఓరియంటెడ్. సో ఈ ఎంబీఓ కాన్సెప్ట్ అన్నది, ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ అన్నది ఎంతసేపు గోల్ ఓరియంటెడ్. దీని యొక్క స్ట్రాటజీ ఉండొచ్చు, దీని యొక్క ప్లానింగ్ ఉండొచ్చు, దీని అడుగులు ఉండొచ్చు, అంతా కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్ వైపే దీని అడుగులు ఉంటుంది. సో ఇక్కడ డీవియేషన్స్ ఉండవు. సో ఇది చేసే ప్రతి స్టెప్, ప్రతి దీని యొక్క కదలిక కూడా గోల్ వైపే అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. ఏదైనా ఉండొచ్చు, అంతా కూడా గోల్ వైపే అడుగులు వేసుకునే విధంగా గోల్ ఓరియంటెడ్. ఓకే, సో దీని కాన్సెప్ట్ అంతా ఏంటి? గోల్ ఓరియంటెడ్ ఒక వైపునే టార్గెటెడ్గా మూవ్ అవుతుంది. సో ఇందులో ఏం చేసినా సరే, అందులో శాలరీస్కి సంబంధించి హైక్ చేసినా సరే, లేకపోతే ప్రొడక్షన్ అవుట్పుట్ సంబంధించి టైమింగ్స్ పెంచినా సరే, ఏ స్టెప్ తీసుకున్నా దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? ఒక వీక్లీ టార్గెట్ ఉండొచ్చు, మంత్లీ టార్గెట్ ఉండొచ్చు, యానం టార్గెట్ ఉండొచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కలగలుపుకొని మాట్లాడి అడుగులు ఉంటాయి. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్, ఇదే దీంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. అంటే అసలు ఎంబీఓ కాన్సెప్ట్లో బెస్టే ఇది, పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్. అందరినీ కలుపుకుంటారు, మేనేజ్మెంట్ ఒక్కటే ఏక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళదు, అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటుంది. అప్పుడు ఎంత బాగుంటుంది, ప్రతి ఒక్కరిలో బాధ్యత ఉంటుంది, ప్రతి ఎంప్లాయీలో బాధ్యత ఉంటుంది. సో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ మోసేస్తున్నట్టుగా కాకుండా అందరినీ పిలిచి, సో ఇది అని చెప్పినప్పుడు అందరిలోనూ పార్టిసిపేషన్ ఫీలింగ్ వచ్చి, వాలంటరీగా వాళ్ళల్లో కూడా ఒక ఎంథూజియాస్టిక్ ఫీలింగ్ వచ్చి ఆర్గనైజేషన్ కోసం కష్టపడతారు. ద బెస్ట్ ఫీచర్ అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్, అందరినీ కలుపుకుని పోతుంది, అందరూ టుగెదర్ అనమాట కోఆర్డినేషన్తో వెళ్తుంది. నెక్స్ట్ ఫోకస్ ఆన్ కీ రిజల్ట్ ఏరియా. సో ఎంత రిజల్ట్ వచ్చింది? సో మనం ఎలాగైతే ఒక స్టూడెంట్కి మనకి మంత్లీ రిపోర్ట్ కార్డ్ ఉంటుంది, FA1 FA2 ఇలాగ ఎలా ఉంటుంది, ఇంటర్నల్స్ ఎలాగా, ఇలానే ఇక్కడ వీళ్ళకి కూడా రిజల్ట్ని ఎప్పుడు చూసుకుంటా ఉంటారు. మెయిన్ ఇలా కీ రిజల్ట్ ఏరియా, ఎంత గ్రోత్ వచ్చింది, ఓకే మనం ఇంత టార్గెట్ పెట్టుకున్నాము, ఎంత వచ్చింది, సో ఎందుకు రాలేదు, ఒకవేళ కొంత మిగిలిపోయింది, ఎందుకు మిగిలిపోయింది, నెక్స్ట్ అది ఏం చేస్తే ఆ బ్యాలెన్స్ ఈసారి లేకుండా మనం క్లియర్ చేసుకోవచ్చు, ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి, నెక్స్ట్ ఇంకా బెటర్ రిజల్ట్ రావడానికి మెయిన్గా రిజల్ట్ ఫోకస్ చేసి, ఏం చేసామని కాదు. సో ఎంత వచ్చింది, దేనివల్ల మనం అనుకున్న సాధించలేకపోయాం, ఏం చేస్తే ఆ బ్యాలెన్స్ని సాధించవచ్చు, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనకి రిజల్ట్ ఏరియా గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఇది ఒక డైనమిక్ ప్రాసెస్. సో ఒక ఎనర్జెటిక్ ప్రాసెస్
అండ్ ఇది ఇలానే ఉండాలని ఒక స్టాటిక్ విధానంలో వెళ్ళదు, ఫిక్స్డ్గా స్టేషనరీగా కాదు. సో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ బట్టి కొన్ని మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ది కరెంట్ మ్యాటర్స్ బట్టి. అప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ బట్టి తీసుకున్న నేషనల్ ఇష్యూస్ బట్టి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ బట్టి చూసుకుండొచ్చు, కొన్నిసార్లు లోకల్ ఇష్యూస్ బట్టి ఉండొచ్చు, మనము తీసుకున్న స్ట్రాటజీస్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. సో ఇదొక డైనమిక్ ప్రాసెస్, చేంజెస్ చేసుకుంటూ ఎనర్జెటిక్గా మూవ్ ఆన్ అవ్వే విధానమే మనకి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ విధానము. నెక్స్ట్ మేనేజరల్ ఫిలాసఫీ. It's not only a technique, it's not only a method. Rather than a technique, it's a philosophy. అని కూడా అంటారు MBO కోసం. ఎందుకు ఇది ఫిలాసఫీ అంటే, జనాలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుని జనాలకి అందరికి కూడా రియల్గా అసలు ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ రియాలిటీ తెలుసుకుంటారు. కాబట్టి ఫిలాసఫీ అంటే ఏంటి, రియల్ నేచర్ రియల్ వరల్డ్ తెలుసుకోవడమే. సో రియల్గా ఆర్గనైజేషన్ పర్ఫామ్ ఏంటో తెలుసుకుంటాం కాబట్టి MBO కాన్సెప్ట్ బట్టి. సో ఇక్కడ ఎంప్లాయీకి రియాలిటీ తెలుస్తుంది. సో ఏంటి మళ్ళీ ఇంతకింత వర్క్ లోడ్ ఉందంటే, ఈ 2 డేస్లో మనం ఇంత ఇన్ని యూనిట్స్ సబ్మిట్ చేయాలి, 1000 యూనిట్స్ సబ్మిట్ చేయాలి, ఇంకా 800 అయ్యింది, ఇంకో 200 యూనిట్స్ బ్యాలెన్స్ ఉంది, అందుకోసమే మనకి ఇంకొంచెం ఎక్కువ వర్క్అవుట్ చేయాలి. ఆ టార్గెట్ ఎంప్లాయీస్ కూడా తెలిస్తే బాగుంటుంది. అలా కాకుండా చేయండి చేయండి అని చెప్పి మేనేజ్మెంట్ ప్రెషర్ పెట్టారనుకో, ఎట్లా ఉంటుంది వాళ్ళకి విషయం అర్థం కాక, అరే ఎప్పుడు చూసినా ఈ వర్క్ స్ట్రెస్ ఏంటని ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఈ 200 ఇలాగ మనకి ఇంకొంచెం తక్కువ ఉంది, అది ఎలాగైనా టైంకి చెయ్యాలన్నప్పుడు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంట్రెస్ట్ చూపించి చేస్తారు. అందుకే ఇట్స్ నాట్ ఏ రాదర్ దెన్ టెక్నిక్ అన్నా దీన్ని ఏమనుకోవాలి, ఒక ఫిలాసఫీ అనుకోవాలి. ఎందుకంటే రియల్ పర్ఫార్మెన్స్ లేదా రియల్ ఆర్గనైజేషన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది, ఇంకా మనం చేసే ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎంత డెడ్లైన్ ఉంది, ఇంకా ఎన్ని యూనిట్స్ చేయాలి, ఇలాంటివంతా కూడా మనకి రియాలిటీని మన కళ్ళ ముందు ఉంచుతుంది. సో ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ ఏ మేనేజరల్ ఫిలాసఫీ. అండ్ నెక్స్ట్ సర్వ్స్ యాజ్ అన్ ఏ క్రైటీరియన్. సో మనం గ్రోత్ బాగుందనా లేక మన పర్ఫార్మెన్స్ ఎలాగుంది అన్న క్రైటీరియా మన MBO బేస్డ్ ఆన్ చేసుకోవచ్చు. సర్వ్స్ యాజ్ అ క్రైటీరియా, ఒక మనకు మనం చెక్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ కాన్సెప్ట్ అనేది యాక్ట్ చేస్తుంది. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ క్రైటీరియన్. సో మన స్టేటస్ ఎలా ఉంది, అంటే స్టేటస్ అంటే మన ఆర్గనైజేషన్ విధానం ఎలాగుంది, సో ఎలా ఎదుగుతుంది, దీని డిఫెక్ట్స్ ఏంటి, ఇలాగా చెక్ చేసుకునే ఒక ప్లాట్ఫామే ఈ MBO కాన్సెప్ట్ అంటే. నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎ సీజనల్, ఇట్స్ నాట్ అన్ అకేషనల్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది నిరంతరం అన్నమాట. సో ఆ ఆర్గనైజేషన్ ఉన్నంత వరకు ఈ కాన్సెప్ట్ పాటించాల్సిన విధానం ఇది. ఏదో నామమాత్రమో లేకపోతే కొన్ని రోజులు చేసేది కాదు, ఇట్స్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎంప్లాయీస్తో డిస్కస్ చేయాలి, ఎప్పటికప్పుడు కొత్త గోల్స్ పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు పెట్టుకున్న గోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యామో చూసుకోవాలి, ఎప్పటికప్పుడు ఏం చేంజెస్ చేసుకోవాలో చూసుకోవాలి, ఎటువంటి మార్పులు చేసుకోవాలో చూసుకోవాలి. ఎలాగైతే మన స్టడీస్ ఎకనమిక్ ఇయర్స్లోని ఈసారి ఎంత రిజల్ట్ వచ్చింది ఈ మంత్లీ ఎగ్జామ్లోని, సో నెక్స్ట్ ఇంకేం చేస్తే నెక్స్ట్ రిజల్ట్ మనం బెటర్ అవ్వగలుగుతాము, ఎందుకు అనుకున్న సాధించలేకపోయి అయ్యాము, ఇలాగా అది ఎప్పుడు నిరంతరం మనం చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు కొంతసేపు చూసుకుని ఈ మంత్ బాగా చదివాం కాబట్టి నెక్స్ట్ మంత్ చదవాల్సిన అవసరం లేదు అనుకుంటే ఖచ్చితంగా డౌన్ మనం ట్రావెల్ చేయాల్సిందే. అదేవిధంగా ఫర్మ్కి ఆర్గనైజేషన్ కూడా ఈ MBO కాన్సెప్ట్ అంటే నిరంతరం ఎంప్లాయీస్ని ఇన్క్లూడ్ చేసుకుంటూ, నిరంతరం ఎంప్లాయీస్ని డిస్కషన్ పార్టిసిపేట్ చేస్తూ, నిరంతరం ఆర్గనైజేషన్ ఒక పర్ఫార్మెన్స్ని ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఎంప్లాయీస్ని ఎప్పుడైతే కలగలుపుకొని వెళ్తామో ఆ ఆర్గనైజేషన్ టాప్లో రీచ్ అవుతుంది. సో దాట్స్ ద రీజన్ వై MBOకి ఇంత అప్లాజ్ రావడానికి. దాని యొక్క ఫీచర్స్ ఏంటి, గోల్ ఓరియంటెడ్, గోల్ వైపే అడుగు ఉంటాయి, నెక్స్ట్ అందరినీ కలగలుపుకుని వెళ్తుంది, పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్, రిజల్ట్ని ఫోకస్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఇట్స్ అ డైనమిక్ ప్రాసెస్, చేంజెస్ చేసుకుంటూ ఎనర్జెటిక్గా మూవ్ అయ్యే ప్రాసెస్, అండ్ ఇట్స్ నాట్ రాదర్ దాన్ ఇది ఒక ప్రాసెస్ అన్నకన్నా మెథడ్ కన్నా ఇట్స్ ఏ ఫిలాసఫీ, రియాలిటీని కళ్ళ ముందు పెడుతుంది. అండ్ ఇట్స్ ఎ క్రైటేరియన్, మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇట్స్ నాట్ ఎన్ అకేషనల్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం జరిగే ఒక విధానమే ఈ MBO. సో ఇది కంప్లీట్గా MBOకి సంబంధించి. ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది డిసడ్వాంటేజ్, అడ్వాంటేజెస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ MBO. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా ఏం లేదు, మేనేజ్మెంటు వాళ్ళ కింద పనిచేసిన ఎంప్లాయీస్ని కూడా
ఇన్వాల్వ్ చేసుకుని ఆబ్జెక్టివ్స్లో గోల్స్లో డెసిషన్స్లోని వాళ్ళని మిళితం చేసి ఒక నిర్దిష్టమైన గోల్ని పెట్టుకుని ఎప్పుడైతే వర్క్ చేస్తుందో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ ఆర్గనైజేషన్ ఇస్తుంది. అదే ఈ ఎంబీఓ కాన్సెప్ట్. ఐ హోప్ యువర్ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.